గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం బోన్ క్యాన్సర్ గురించి డిస్కస్ చేద్దాం. దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ దశరథ రామారెడ్డి గారు, యశోద హాస్పిటల్స్ నుంచి. బోన్ క్యాన్సర్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా, డౌట్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్స్ 9948503555 లేదా 0406666063 నెంబర్లకు కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు బోన్ క్యాన్సర్ అంటే అండి, హ్యూమన్ బాడీలో అన్ని పార్ట్స్కు క్యాన్సర్ అనేది ఉంటుంది. సో అన్ని క్యాన్సర్లనే బోన్ క్యాన్సర్ కూడా ఉంటుందా, లేకపోతే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? క్యాన్సర్ అనేది ఇస్ అ కామన్ నేమ్ అండి. ఏం చేద్దంటే అబ్నార్మల్ గ్రోత్. అబ్నార్మల్ గ్రోత్ అంటే ఒక టిష్యూ ఏదన్నా కూడా పరిమితికి మించి పెరుగుతుందన్నమాట. అది మంచిది బెనైన్ అనమాట. అంటే చెడు చేయని క్యాన్సర్ అయి ఉండొచ్చు, చెడు చేసే క్యాన్సర్ అయి ఉండదన్నమాట. అంటే అది ఏదన్నా అబ్నార్మల్ గ్రోత్ టిష్యూల్లో ఉంటే దాన్ని మేము క్యాన్సర్ అని చెప్పేసి అంటాం అనమాట. అంచేత బాడీలో ఏ పార్ట్ కూడా ఇమ్యూన్ కాదు, ఇది క్యాన్సర్ రానిదంటూ చాలా వెరీ వెరీ రేర్ అనమాట అండి. అలాగే బోన్లో కూడా క్యాన్సర్స్ రొటీన్గానే సహజంగానే చూస్తూ ఉంటాం. ఓకే, ఈ బోన్ క్యాన్సర్ అవడానికి రీజన్స్ ఏమి ఉంటాయి? ఎనీ అదర్ క్యాన్సర్ సడన్ మ్యూటేషన్, రకరకాల కొంచెం ఎక్స్పోజర్స్, ఇవి అవి కారణాలు అంటూ ఏమీ లేదు. జీన్స్, హెరిడిటరీ, అదేవిధంగా కొన్నిసార్లు ఒక చోట వచ్చిన క్యాన్సర్ అంటే ప్రైమరీగా ఎక్కడ ఉంటుంది అనమాట, ఏ సర్విక్స్లోనో లంగ్లో ఎక్కడ ఉంటుంది, అది కొన్నాళ్ళ తర్వాత ఈ బోన్లోకి రావడం సెకండరీ క్యాన్సర్ అంటాం, మెటాస్టాసిస్ అంటూ ఉంటాం. అంచేత వీటి కారణాలు ఎలా ఉంటాయో సాధారణంగా ప్రైమరీ క్యాన్సర్కి అవే కారణాలు మనం కూడా బోన్లో చెప్పుకోవచ్చు అనమాట. ఏమవుతుందంటే సడన్ చేంజ్ ఇందా ఆ కామన్ ఆ టిష్యూస్లో వస్తూ ఉంటుంది, చేంజ్ వస్తూ ఉంటుంది. ఓకే అండి, మనకేమైనా లక్షణాలు కనిపిస్తూ ఉంటాయా బోన్ క్యాన్సర్ ఉన్నప్పుడు? అన్ఫార్చునేట్గా బోన్ క్యాన్సర్లు ఏంటంటే టెర్మినల్ స్టేజ్ వచ్చే వరకు కూడా పేషెంట్లు డాక్టర్ దగ్గరికి రాదు. ఇంకేదంటే బోన్ క్యాన్సర్స్, ఎస్పెషల్లీ ప్రైమరీ బోన్ క్యాన్సర్స్ పెయిన్లెస్ అనమాట. ఏదో స్వెల్లింగ్ లేదా ఒక ఉబ్బులా ఉంటుందన్నమాట. ఏదో వాచింది లేదా మనం చాలామంది చూడండి, మన పరిభాషలో ఎస్పెషల్లీ ఈ మన సామాజిక పరిభాష దొంగ వాపు అంటుంటాం అనమాట. రీజన్ లేకుండా వస్తుంటుంది అనమాట, ఏదో వాపు వచ్చింది అని చెప్పేసి దానికి ఏదో రుద్దడం ఏదో చేయడం చేస్తూ ఉంటాం. వాపు అనేది తొలి సిమ్టమ్ అనమాట, తొలిగా వచ్చే ఆ సైన్ సిమ్టమ్. స్వెల్లింగ్ ఉంటుంది కానీ పెయిన్ ఉండదు. పెయిన్ ఏముండదు. ఈ పెయిన్ ఎప్పుడు వస్తుందంటే సడన్గా బ్రేక్ అయినప్పుడు, అంటే ఎప్పుడు ఈ క్యాన్సర్ బోన్ని చెదలా తినేస్తూ ఉంటుంది అనమాట. తినేసినప్పుడు ఏమవుతుందంటే తిన్ అవుతూ ఉంటుంది, అప్పుడు మనకి ఏమీ తెలియదు. ఈ క్యాన్సర్లో ఉండే ఎస్పెషల్లీ ఆస్టియోసార్కోమ ఇటువంటి వాటిలో ఉండే ప్రమాదం అనమాట. ఏమీ తెలియదు మనకి, కొంత అనీజినెస్ కూడా ఉండదు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు అనమాట, వీళ్ళు ఏం తెలియదు, వాళ్ళ బట్టి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఒక్కసారి నోటీస్ చేయరు. ఎప్పుడైతే ఆ బోన్ బాగా వీక్ అయిపోయి ఆ డొల్లబడి దాన్ని ఏమంటారంటే మొత్తం అంతా కూడా లైటిక్ లేజన్ వచ్చేస్తుంది. లైటిక్ లేజన్ అంటే ఒక ఖాళీ ప్రదేశంలో ఏర్పడుతూ ఉంటుంది అనమాట. దాని మీద ఉండే కార్టెక్స్, ఆ కార్టెక్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సడన్గా నొప్పి రావడము, ఫ్రాక్చర్ దాన్ని ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ అంటాం అనమాట. ఫ్రాక్చర్ నొప్పి రాస్తే అప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్లు లేకపోతే ఏదో జీపీ దగ్గరికి వెళ్తారు. ఎక్స్రే తీస్తే మనకి బాగా ముదిరిపోయిన స్టేజ్లో క్యాన్సర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంచేత ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ చేయడం చాలా చాలా ఒకటి సులువు, కానీ పేషెంట్లు రావడం చాలా చాలా తక్కువ అనమాట. నిజంగా వస్తే అది ఒక విధంగా పేషెంట్కి అదృష్టం అవుతుంది. ఏంటంటే ఒకసారి చాలా అడ్వాన్స్ అంటే ఇప్పుడు కొంచెం పర్ల, ఒక 10 సంవత్సరాల క్రితానికి ఇప్పటికే చూసుకుంటే అడ్వాన్స్ స్టేజ్లో క్యాన్సర్లు వచ్చినా కూడా ఎంతో కొంత సమస్యకి పరిష్కారం చూపించగలుగుతున్నాం తప్ప 100% ఫుల్ ప్రూఫ్ అనేది లేదు. ఓకే, అంతేకాకుండా డయాగ్నోస్ చేయడం కూడా చాలా కష్టం అని అంటూ ఉంటారు, ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకటి ఏంటంటే ఒకటి క్లినికల్ ఇవాల్యుయేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంట్తో పాటు రేడియాలజీ అంటే ఎక్స్రేస్. సాధారణంగా ఒక యావరేజ్ ఆర్థోపెడిక్ సర్జన్ డయాగ్నోస్ చేసే స్థితిలో ఉంటాయి, కానీ కొన్ని ఫైండింగ్స్ మాత్రం మనం చాలా మెటిక్యులస్గా ఎక్స్రేని ఎగ్జామ్ చేయాలన్నమాట. అంటే యూజువల్గా ఒక్కొక్కసారి రేడియాలజిస్ట్ని కూడా మిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది క్యాన్సర్లో. అంటే అది కొంచెం ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ క్లినికల్ డేటా చాలా ఇంపార్టెంట్ అనమాట. సాధారణంగా ఏంటంటే మనం ఒక 100 మంది పేషెంట్లు రాస్తుంటే 90 మంది ఎక్స్రేలు నార్మల్గా ఉంటూ ఉంటాయి. అదే గుంపులో కూడా ఎక్స్రేలు వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట. అంచేత ప్రతి పేషెంట్ ఇంపార్టెంట్, ప్రతి ఎక్స్రే ప్రతి భాగం కూడా ఇంపార్టెంట్ అనమాట. కేర్ఫుల్ ఎవాల్యుయేషన్ 1-2 సార్లు చూడాల్సి ఉంటుంది. ఎస్పెషల్ అనుమానం వచ్చినప్పుడు ఒక రేడియాలజిస్ట్ రిపోర్టే కాకుండా మనం కూడా ఎవాల్యుయేట్ చేయడం, లేదా మనం కూడా అవసరమైతే ఒకసారి రేడియాలజిస్ట్తో డిస్కస్ చేస్తే మిస్ అయ్యే ప్రమాదం తక్కువ. ఓకే అండి, బోన్ క్యాన్సర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందండి?
క్యాన్సర్ సాధారణంగా రెండు రకాలు, ఒకటి బెనైన్ ట్యూమర్స్, రెండు మాలిగ్నెంట్ అనమాట. బెనైన్ అంటే సాధారణంగా ప్రాణహాని లేని క్యాన్సర్స్ అనమాట. అదే మాలిగ్నెంట్ అంటే తప్పనిసరిగా దీన్ని ట్రీట్ చేయకపోతే లైఫ్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మెటాస్టాసిస్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్లో కూడా కొన్ని ఈ మధ్య కాలంలో మంచి రేడియేషన్ ట్రీట్మెంట్తో కానీ లేదా ఈ మెడిసిన్స్తో కానీ ట్రీట్మెంట్ అయ్యే ఇది ఉంది. అదేకాకుండా కొన్ని ఆపరేషన్స్ కూడా వచ్చినాయి. దానివల్ల ఏంటంటే ఈ పేషెంట్ యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే 100% పెంచుతారని నేను చెప్పను, కానీ కొంత కాకపోతే కొంత, ఒకటి పెయిన్ ఫ్రీ, రెండు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం. 5 సంవత్సరాల్లో చనిపోతాడన్న పేషెంట్ని 8 సంవత్సరాలు, లేకపోతే 2 సంవత్సరాల్లో చనిపోతాడ పేషెంట్ని 5 సంవత్సరాల వరకు మనం పొడిగించగలిగే ఆస్కారం ఇప్పుడు ఉందన్నమాట. ఓకే అండి, ఈ బోన్ క్యాన్సర్ రావడానికి ఏజ్ లిమిట్ ఏమైనా ఉందండి? అంటే ఒక ఏజ్ నుండి మేబీ రావచ్చు అని అనుకోవడానికి. యా, సాధారణంగా ఇదేంటంటే 9-7 నుంచి మొదలవుతూ ఉంటుంది. 70 ఇయర్స్ వరకు ఎవరికైనా రావచ్చు. అంటే చిన్నపిల్లల్లో కూడా మనం చూడవచ్చు. చిన్నపిల్లల్లో కూడా, దట్ చిన్నపిల్లల్లో వచ్చే బోన్ క్యాన్సర్ చాలా ప్రమాదమైన క్యాన్సర్. ఇది చిన్నపిల్లల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పిన బెనైన్, సింపుల్ లీజన్స్, లైటిక్ లీజన్ అంటాం. లైటిక్ లీజన్ అంటే బోన్ సిస్ట్ అంటాం అనమాట. ఆ బోన్ సిస్ట్ అంటే ఏంటంటే లోపల ఆ ప్యాథాలజీ ఏదైతే ఉందో ఆ ఎముకని తినేస్తూ ఉంటుంది. తినేసేసి దాన్ని హెమటోజెన్ సబ్స్టెన్స్ అంటే రక్తంతో కూడిన సబ్స్టెన్స్ని ఫిల్ చేస్తూ ఉంటుంది అనమాట. అది ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ వీళ్ళు అంటుంటారు, నేను క్రికెట్ ఆడడానికి గట్టిగా బ్యాటింగ్ చేశాను, సౌండ్ వచ్చి విరిగిపోయింది అని చెప్పుకుంటుంటారు అనమాట. నమ్మరు యాక్చువల్లీ పెళ్ళిదండ్రంటే నువ్వు పడిపోయి ఉంటావు, లేకపోతే ఎవడో కొట్టుంటాడని చెప్పి అయితే బ్యాట్ తగిలింటుందని చెప్పి మనం కోపడతాం. కానీ వాళ్ళకి ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలు ఎక్కడైతే విరిగిపోయిందో అక్కడ పెద్ద డొల్ల, లైటిక్ లేజర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఈ అబ్బాయికి, ఈ 16 సంవత్సరాల 14 సంవత్సరాల అబ్బాయికి అక్కడ ప్యాథలాజికల్ ఫ్రాక్చర్ ఉంది, అది ప్యాథాలజీ ఉంది అక్కడ, కానీ ఇరిగిపోయే వరకు కూడా మన నోటీస్కి రాలేదు. అది ఎంత ప్రమాదం చూసుకోండి. అదృష్టవశాత్తు అటువంటి లేజన్స్ చాలా వరకు మంచివై, అంటే ప్రాణహాని లేదు. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఆపరేషన్ చేసాం ఆదిలాబాద్ అనమాట. క్రికెట్ ఆడుతున్నాం సార్, సడన్గా సౌండ్ వచ్చింది, చూసేమో చెయ్యి చాలా నొప్పి వచ్చింది అని చెప్పన్నారు. సో అక్కడి నుంచి వచ్చారు, ఎక్స్రే తీసి చూస్తే మొత్తం ఆ హ్యూమరస్ అంటాం కదా, ఈ ఏరియా అంతా కూడా ఫ్రాక్చర్ అయ్యి ఉంది. చూస్తే ఒక ఆల్మోస్ట్ 5 సెంటీమీటర్స్ పైన, 5-7 సెంటీమీటర్స్ వరకు డల్ ఉందన్నమాట. అఫ్కోర్స్ ఈ వాజ్ ఆపరేటెడ్, ఈస్ డూయింగ్ వెల్, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఆ అటువంటి పర్లేదు. కాకుండా కొంతమంది వస్తుంటారు, డాక్టర్ గారు నేను పడ్డాను, పడిన తర్వాత నొప్పి వచ్చింది అని చెప్పంటారు. ఇప్పటివరకు లేదు, పడుకుంది నొప్పి వచ్చింది అంటారు. మేము సాధారణంగా పడిపోయిన నొప్పి కదా అని చెప్పేసి అది ఆదుపడి సైజుగా ఎక్స్రే తీస్తే మనకి అక్కడ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఆస్టియోసార్కోమా ఇటువంటి అన్నీ అంటుంటారు అనమాట. ఇవన్నీ కూడా ఇది ఎలా ఉంటుందంటే మన దగ్గరికి వచ్చేటప్పటికీ అవి చాలా వరకు అంటే బాడీలో మిగతా భాగాలకి ఎస్పెషల్లీ లంగ్స్ మెటాస్టాసిస్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అది చాలా ప్రమాదకరం. అటువంటి వస్తే మాత్రం ఆ ఇన్వాల్వ్మెంట్ని బట్టి స్టేజెస్ ఉంటాయి. 1 ఇయర్ బతుకుతాడా, 2 ఇయర్స్ బతుకుతాడా, 5 ఇయర్స్ బతుకుతాడా అని చెప్పేసి ఉంటుంది అనమాట. మీరు అడగవచ్చు స్వెల్లింగ్, రిట్రోస్పెక్టివ్గా మీరు హిస్టరీ తీసుకోండి, అవునండి కొంచెం స్వెల్లింగ్ ఉంది, నేను ఏదో సోపు వాష్ చేస్తున్నప్పుడు కొంచెం కాలు అనిపించింది, నొప్పి ఏమీ లేదు, సో ఇగ్నోర్ ఇట్ అంటాను. చిన్నపిల్ల వాళ్ళకి ఏం తెలుస్తుందండి? కానీ కొంతమంది చాలా స్మార్ట్ పేరెంట్స్ ఉంటారు. ఆ చిన్నపిల్లలు ఒక 6 సంవత్సరాల వరకు, మన ట్రెడిషన్లో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వరకు స్నానం చేస్తూ ఉంటాం కదా, చేయించినప్పుడు ఆ సూ పెట్టి ఆ వదులుతున్నప్పుడు ఎక్కడో చూడ కొంచెం అబ్నార్మల్ స్వెల్లింగ్ వస్తే, వాళ్ళు చాలా ఇంటెలిజెంట్ పేరెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు వచ్చి సార్ ఇలాగ బాబుకి స్వెల్లింగ్ వచ్చింది అబ్జర్వ్ చేసామని చెప్పి అంటారు. ఎస్పెషల్లీ కాళ్ళలో చేతుల్లో వస్తూ ఉంటారు అనమాట. అందులో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఎన్కాండ్రోమా అని చెప్పి అంటుంటాం అనమాట. అదంటే చిన్న గ్రోత్ అనమాట, ప్రాజెక్టింగ్ ఉండదు. క్యాబేజీ కాలీఫ్లవర్ గ్రోత్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట. అది చిన్న ఏమవుతుందంటే 18-20 సంవత్సరాలు వచ్చే వరకు ఎదుగుతున్న తర్వాత ఆగిపోతూ ఉంటుంది. అది చిన్న ఎక్సెషన్తో సరిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఎంతకుముందు చెప్పాను 16 సంవత్సరాల అబ్బాయి 18 సంవత్సరాల అబ్బాయి క్రికెట్ ఆడితే పడిపోతే నొప్పి వచ్చిందని చెప్పాను కదా, అటువంటి పేషెంట్లకి కూడా ఒక్కోసారి వాళ్ళు యూజువల్గా వాళ్ళ కార్యకృత్యాలు వాళ్ళే చేసుకోవడం, వాళ్ళ స్నానాలు ఆ ఏజ్ పెరుగుతున్నప్పుడు ఇంకా వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళు పెద్ద నోటీస్ చేయరు. నొప్పిని ఎప్పుడైనా వచ్చినా లేదా ఆడుకున్నప్పుడు పడిపోయామని చెప్పేసి ప్యాథలజికల్ ఫ్రాక్చర్స్తో వస్తూ ఉంటారు. అది చాలా డేంజరస్ అనమాట. ఓకే, ఇప్పుడు మరి మీరు చెప్పారు 9-10 ఇయర్స్ పిల్లల నుండి మనం చూడొచ్చు అని, అది ఎదిగే ఏజ్ కదా, అంటే కొంచెం ఇయర్లీ ఇయర్లీ వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కదా. సో బోన్స్ కరెక్ట్గా ఉంటేనంటే, హెల్దీగా ఉంటేనే వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉంటుంది. కానీ బోన్ లోపల క్యాన్సర్ ఉన్నట్లయితే వాళ్ళ గ్రోత్ ఎట్లా ఉంటుందండి? అన్ఫార్చునేట్గా ఏంటంటే క్యాన్సర్ వచ్చిన బోన్స్ ఏవి కూడా గ్రోత్ తేడా ఏమి రాదు, మామూలుగా ఎదుగుతూ ఉంటుంది. అది పెద్ద ఇష్యూ కాదండి, అది ఇష్యూ కాదు. అంటే ఇంక తెలియడానికి రీజన్ లేదు, తెలియడానికి రీజన్ లేదు. అదే కదా చెప్పేది, ఎస్పెషల్ ఇప్పుడు
ఈ పేగులో క్యాన్సరో లేకపోతే మెదడులో క్యాన్సరో కందులో క్యాన్సర్ అయితే ఆబ్వియస్గా కనిపిస్తూ ఉంటాయి. పొట్టలో క్యాన్సర్ అయితే పొట్టన పిరవడము, ఆకలి అయ్యపోవడము, లేదా మోషన్లో బ్లడ్ అవడము, ఇటువంటివన్నీ ఉంటూ ఉంటాయి. లేకపోతే పొట్ట ఉబ్బిపోయి రావడం, మెదడులో అయితే ఫిట్స్ రావడము, చూపు మందగించడము, లేకపోతే కాలు చెయ్యి వీక్కోవడం. బోన్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది మనకి అడ్వాన్స్ స్టేజ్ అయ్యే వరకు కూడా మన దృష్టికి రాదు, అంటే పేరెంట్స్ దృష్టికి. పేరెంట్స్ ఒకసారి వస్తే ఆఫ్కోర్స్ ఎవరన్నా ఇవాళ రేపు ఏంటంటే ఒక చిన్న ప్రాబ్లము నోటీస్ చేసిన వెంటనే వెంటనే తీసుకొచ్చేసి అట్మాస్ఫియర్ ఇప్పుడు ఉంది కాబట్టి ప్రాబ్లం లేదండి. ఓకే అండి, విన్న దాని ప్రకారం అంటే ఈ బోన్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు నార్మల్ పీపుల్ అంటే తగ్గిపోతుంది లేదు వెళ్ళి ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారు, కొంచెం హై ఫ్యామిలీస్ ఉంటారు కదా వాళ్ళు కూడా లేట్గానే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు అని వింటున్నాం, ఎందువల్ల అంటారు? చెప్పాను కదా పేషెంట్ కంప్లైంట్స్ అన్నాడు. పేషెంట్ కంప్లైంట్ చేయని వరకు వాళ్ళు నోటీస్, అన్లెస్ ఆ మదర్ ఫాదర్ ఎస్పెషల్లీ ఈ స్వెల్లింగ్స్ అన్నీ కూడా మదర్ ఎక్కువ డిటెక్ట్ చేస్తారు బికాస్ షీఈ్ మోర్ పేరెంట్, ఫాదర్ కొంచెం బయట వర్క్స్తోనే బిజీగా ఉన్నా మదర్ ఏదో బాగోగులు చూస్తున్నప్పుడు ఇంటర్ ఆ కాల్ ఇలా స్వెల్లింగ్ రావడం అని చెప్పేసి నోటీస్ చేయడము, ఆ స్వెల్లింగ్ వచ్చిన వెంటనే ఫాదర్ ద్వారా పంపించడం, అయితే ఆవిడే తీసుకొచ్చి డాక్టర్ గారు ఈ విధంగా స్వెల్లింగ్ ఉందని చెప్పి మేము ఇవాల్యుయేట్ చేయము, ఇవన్నీ జరుగుతున్నాం. ఇలా జరిగే కేసులు మాత్రం చాలా చాలా తక్కువ నెంబర్ అండి, అది నిజంగా అటువంటి రావడం అది అదృష్టం చూసుకుంటే అదేగా. కానీ అలా మన దగ్గరికి వచ్చే కేసులు అంటే మన అంటే ఎవరి ఆర్థోపెడిక్ సర్జరీలు ఒక 2% 3% ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది కేసెస్ చాలా అడ్వాన్స్డ్ స్టేజ్లో రావడం జరుగుతూ ఉంటుంది. ఓకే అండి, అయితే 10 to 20 ఇయర్స్ మధ్యలో వచ్చే బోన్ క్యాన్సర్స్ గురించి మాట్లాడండి. ఇది ఒకటి బేసిక్గా వచ్చే క్యాన్సర్ ఆస్టియోజెనిక్ సార్కోమా అంట అనమాట. ఇది ప్రాణాంతకమైన క్యాన్సర్ ఉండదు. ఇది ఎక్కడ వస్తుందంటే సాధారణంగా మోకాలు పైన లేదా మోకాల కింద ఏరియాలో వస్తుంది అనమాట. ఇది స్వెల్లింగ్ నెమ్మది నెమ్మదిగా పెరుగుతూ ఒక 6 నెలలు అయ్యేటప్పటికీ నొప్పి రావడం కానీ లేదా ఆడుకునేటప్పుడు పడిపోయినప్పుడు విరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు నోటీస్ చేస్తారు. మనకు కూడా చూడండి, ఎక్కడన్నా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. ఇది కూడా అంతే, ఎప్పుడైనా పడిపోయినప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమైనా ఫ్రాక్చర్ ఉందేమో అని రూల్ అవుట్ చేయడానికి ఒక ఎక్స్రే తీస్తాం. ఆ ఎక్స్రే తీసినప్పుడు మనకు ఆ లేజన్ కనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా రొటీన్ ఇవాల్యుయేషన్లో ఇదే పేషెంట్కి వేరే ప్రాబ్లం అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ తోటి మనం ఎక్స్రే తీసినప్పుడు ఒక్కొక్కసారి చాలా ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్ట్ అయితే కోయిన్సిడెంట్ పైన చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట. 1% to 2% కేసులు అలా ఉంటూ ఉంటాయి. ఓకే అండి, కామన్గా చూసుకున్నట్లయితే ఏ ఏ బోన్స్కి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది? మనం హ్యూమన్ బాడీలో చాలా బోన్స్ ఉంటాయి కదా. సాధారణంగా క్యాన్సర్ వల్ల ఎఫెక్ట్ అయ్యేవి తొడబోను, కాలిబోను, అదేవిధంగా దండ ఏమకుంటాం కదా హ్యూమరస్, ఇవి మెయిన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. క్యాన్సర్తో బాగా అంటే లైఫ్ థ్రెటనింగ్ క్యాన్సర్ వచ్చే బోన్స్ ఈ బేసిక్గా ఈ మూడు చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే అండి, కంపేర్ చేసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా, పెద్దవాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా? రెండమ్మా, చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్ ప్రైమరీ క్యాన్సర్ అంటే బోన్ క్యాన్సర్, డైరెక్ట్గా బోన్ క్యాన్సర్ పరిసే కాకుండా పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్ ఉంటుంది. ఇవి ఏంటంటే సాధారణంగా సిఏ సర్విక్స్ అంటే మన గర్భాశయ క్యాన్సర్ కానీ లేదా టంగ్ క్యాన్సర్ లేకపోతే ఈ బ్రెయిన్ ట్యూమర్ ఇటువంటి లేకపోతే ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్అడిక్వేట్ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదా సరిగ్గా రిసెక్షన్ అవ్వకపోతే ఎందుకంటే ఒక్కోసారి ఏమవుతుందంటే ఎంత గొప్ప సర్జన్ అన్నా ఎంత గొప్ప సెంటర్లో కూడా ఒక్కొక్కసారి రెమినెంట్స్ ఉండిపోతాయి, ఏదో ఒక లింఫ్ నోడ్ ఉండిపోయింది అనుకోండి, అది ఈ బోన్ క్యాన్సర్ రూపంలో బయటపడుతూ ఉంటుంది. దాన్ని మేము సెకండరీ క్యాన్సర్ లేదా మెటాస్టేసిస్ అంతా ఉంటాం అనమాట. అంచేత వయసు ఇదే రావాలి ఇదే అని లేదు, చాలా వరకు మాత్రం చిన్నపిల్లలు వచ్చే క్యాన్సర్ ప్రైమరీ క్యాన్సర్, పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్ సెకండరీ క్యాన్సర్. అలా కాకుండా పెద్దవాళ్ళలో కూడా కొన్ని బోన్ క్యాన్సర్ ఉంటాయి, మల్టిపుల్ మైలోమా అని చెప్పేస్తుంది, ఇవింగ్ సార్కోమా, ఇవన్నీ కూడా జెయింట్ సెల్ ట్యూమర్, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, బోన్ క్యాన్సర్ గురించి మరింత డిస్కస్ చేసే ముందు లైఫ్ లైన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ1.